హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్ర గుండె చప్పుడు ఇన్ యువర్ ఫేవరెట్ షో ఆడుతూ పాడుతూ విత్ యువర్ ఆర్జే సౌజీ ముందుగా ఈరోజు షో స్టార్ట్ చేసే ముందు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరూ ఎప్పుడు ఆ భగవంతుడి ఆశీస్సుతో ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం ఓ బర్త్డే జింగిల్ అలాగే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్క జంటకి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని ఒకరికి ఎప్పుడు ఆదర్శవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం మ్యారేజ్ డే జింగిల్ అయితే ప్రతి వారం లాగా ఈ రోజు మాత్రం రెగ్యులర్ షో కాదు ఇది ఒక స్పెషల్ ఇంటర్వ్యూ విత్ స్పెషల్ పీపుల్ వాళ్ళు చాలా ఎంత స్పెషల్ అంటే ఒకళ్ళు అనెస్థీషియన్ స్పెషలిస్ట్ డాక్టర్ రామ్ ప్రసాద్ గారు అండ్ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ హంస అకాడమీ అండ్ ఆయన బెటర్ హాఫ్ శ్రీమతి మండా సుధారాణి గారు ఆవిడ సంగీత సుధానిధి గాన కళాభారతి అనే బిరుద అంకితురాలు ఈమె హంస అకాడమీకి మ్యూజిక్ విభాగానికి రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్నారు ఈ రోజు వీళ్ళిద్దరిని మీ ముందుకు తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం ఈ కరోనా వైరస్ వల్ల ఎంతో కొంత డిప్రెషన్ కి అండ్ ఫ్రస్ట్రేషన్ కి చాలా లోనవుతుంది వీటన్నిటికీ ఒక్క సంగీతం మాత్రమే మనకి మంచి ఔషధంగా పనిచేస్తుంది పాజిటివ్నెస్ పెంచడానికి సో వీళ్ళిద్దరిని మీ ముందుకు తీసుకొచ్చాను వీళ్ళతో మాట్లాడి మీ అభిప్రాయాల్ని పంచుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా భారతదేశం నుంచి అయితే 9705222205 కి అలాగే అమెరికా నుంచి అయితే 9197012005 అలాగే లండన్ నుంచి అయితే 115888205 నంబర్ కి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడచ్చు అలాగే ఇత ఒకవేళ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుంచి కూడా కాల్ చేసి వాళ్ళతో మాట్లాడచ్చు మీ అభిప్రాయాన్ని సూచనలు మాకు అందించాలనుకుంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి ఈమెయిల్ చేయొచ్చు అలాగే ఫేస్బుక్ లో కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే పేజ్ ని లైక్ చేయండి ఇంటర్వ్యూస్ అండ్ అప్డేట్స్ ని తెలుసుకోండి సో మీ అందరి కోసం ఇప్పుడు గెస్ట్లు ఇద్దరిని స్వాగతిస్తున్నాను నమస్తే అండి రామ్ ప్రసాద్ గారు అండ్ మండా సుధారాణి గారు వెల్కమ్ టు మై షో అండి నమస్తే తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలందరికీ కూడా మా నమస్కారాలు నమస్తే అమ్మా నమస్తే అండి సుధారాణి గారు రామ్ ప్రసాద్ గారు బాగున్నారా మీరు థ్యాంక్ యూ సో మచ్ అడిగిన వెంటనే మీ టైం కేటాయించి మా షోకి వచ్చి మాతో మాట్లాడి మీ సూచనలన్నీ అందించడానికి వచ్చేసాను థ్యాంక్ యూ సో మచ్ ముందుగా రామ్ ప్రసాద్ గారు మీ కుటుంబ సభ్యుల గురించి మీ కుటుంబం గురించి మీ చదువుల గురించి కొంచెం మాతో పంచుకుంటారా నేను ఒక డాక్టర్ని నా స్పెషాలిటీ అనస్థీషియా నేను మా స్వస్థలం అరసు వెళ్ళి నేను చిన్నప్పుడు మొదటి 10 సంవత్సరాలు సంస్కృతం నేర్చుకున్నాను అంటే ట్రెడిషనల్ పద్ధతిలో సంస్కృతం నేర్చుకున్నాను ఆ పునాది అనేది నాకు తర్వాత తెలుగు నేర్చుకోవడానికి కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కానీ చాలా ఉపకరించింది దాంతోపాటు పద్యాలు కానీ శ్లోకాలు కానీ ఒక వాంగ్మయం మీద ఒక అభిరుచి అనేది కలిగింది ఆ తర్వాత నా ఉన్నత విద్య అంటే ఉన్నత పాఠశాల అనేది విజయనగరంలో జరిగింది అక్కడ విజయనగరం అందరికీ తెలిసినటువంటి ఊరే అది కళలన్నిటికీ మంచి కేంద్రం అది ఒక 30-35 సంవత్సరాల క్రితం అక్కడ చక్కటి ఉపాధ్యాయులు స్కూల్లో కానీ లేదా ఊర్లో మంచి సాహిత్య సంగీత వాతావరణం ఉండేది తరచుగా సంగీత కచేరీలు కానీ సాహిత్య ప్రసంగాలు కానీ పెద్ద పెద్ద కవులు విశ్వనాథ సత్యనారాయణ గారిని నేను విన్నాను లైవ్ మరి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఆయన లైవ్ విన్నాను మా స్కూల్లో ఆయన వచ్చి ప్రసంగించారు ఆయన నేనే పరిచయం చేశాను సభకి చాలా అదృష్టవంతులండి అయితే మీరు ఇటువంటి విద్వాంసులు వాళ్ళ నిత్యం వాళ్ళతో ఉండే సంపర్కం వల్ల మాకు కళల పట్ల భారతీయ సంస్కృతి పట్ల ఒక రకమైన అభిరుచి గౌరవము అవన్నీ కలిగాయి చేత తర్వాత నేను మెడిసిన్ చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను అది అందులో అలా మేము ఆ వృత్తిని కొనసాగిస్తూనే నేను ఇటుపక్క సంగీతాన్ని కానీ సాహిత్యాన్ని కానీ బాగా వినడం చదవడం రెగ్యులర్గా వాటి మీద గౌరవం పెంచుకోవటం అనేది చేస్తూ వచ్చాం అన్నమాట వెరీ గుడ్ ఓకే ఇది సో ఓకే అయితే మీ ఇప్పుడు సుధారాణి గారు నమస్తే అండి నమస్తే అమ్మా సో మీరు ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి మీ సంగీత ప్రయాణం గురించి కొంచెం మా శ్రోతలందరికీ చెప్తారు తప్పకుండా అమ్మా అదే మాది విజయనగరంలో నేను చిన్నతనం అంతా గడిపాను మా నాన్నగారు ఆలమూరు వెంకటరమణమూర్తి గారు మా అమ్మగారి పేరు కళ్యాణి మా నాన్నగారు మా తాతగారు వాళ్ళందరి కుటుంబం అందరూ కూడా ఏంటంటే సాహిత్యం
సంగీతం రెండింటి పట్ల ఎంతో అభిరుచి ఉన్న కుటుంబం అన్నమాట. మా తాతగారు అయితే రఘువంశాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. అలాగే భగవద్గీత గీత కూడా చాలా చక్కని గ్రంథం రాశారు. సో ఇంట్లో ఎప్పుడు భారత భాగవత రామాయణాలు ఎప్పుడు పారాయణ జరుగుతూ ఉండేవి మా ఇంట్లో. మా తాతగారు చదివితే మేమందరం కూర్చుని యాజ్ ఎ ఫ్యామిలీ అందరం కూర్చుని వింటూ ఉండేవాళ్ళం. అలాగే మా తాతగారి యొక్క మేనత్త మా నాన్నగారి మేనత్త దగ్గర నుంచి అందరూ బాగా పాటలు పాడేవారు. అలాగే మా నాన్నగారి సిస్టర్ అంటే తరతరాల నుంచి అనమాట అందరూ పాడుతూ ఉండేవారు. నా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే చిన్నతనంలో మూడో ఏటనే నాకు ఉన్న ప్రతిభని గుర్తించి నాకు సంగీతం నేర్పించాలని మా నాన్నగారు నిర్ణయించుకొని నన్ను ప్రోత్సహించారు. మేము విజయనగరంలో పుట్టి పెరగడం వల్ల చాలా మంచి సంగీత వాతావరణం, నాకు ఎప్పటికప్పుడు చక్కని ఉపాధ్యాయులు లభించడం. నా చిన్నతనంలోనే నేను మ్యూజిక్ లో చాలా రాణిస్తానని పెద్దలందరూ కూడా గుర్తించి నన్ను ఆ మార్గంలో వచ్చేటట్టుగా నన్ను ఆశీర్వదించారు. పద్నాలుగో ఏట విశ్వేశ్వరరావు గారని విశాఖపట్నంలో ఆయన ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ గా ఉన్నారు, ఉండేవారు. వారి దగ్గరికి నేను వారం వారం వెళ్ళి సంగీతాన్ని అభ్యసిస్తూ వచ్చేదాన్ని. సో అది నా 16వ ఏటనే ఆల్ ఇండియా రేడియోలో నేషనల్ లెవెల్లో ప్రైజ్ తెచ్చుకున్నాను నేను. కంగ్రాచులేషన్స్. యంగెస్ట్ అన్నమాట, అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే నేషనల్ లెవెల్ ప్రైజ్ వచ్చింది. అప్పటి నుంచి అలాగా మెట్టు మీద మెట్టు ఎక్కుతూ ప్రోగ్రామ్స్ చేయటము, పెద్దలందరూ కూడా ఆశీర్వదించడం, మంచి గుర్తింపు రావడం జరిగింది. సో అయితే సుధారాణి గారు, ఒక మంచి కృతి మీరు ఆలపిస్తే మీ కృతి తర్వాత మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దామండి. ఒక చిన్నది దేవుడిది ఏదైనా ఒక మంచి పాట. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకి సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకి సూతుడు. కాళిందుని తలల పైన గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలజలనిధిలోన పాయని దివ్యరత్నము బాలుని వల తిరిగి పద్మనాభుడు. బాలుని వల తిరిగి పద్మనాభుడు. బాలుని వల తిరిగి పద్మనాభుడు. బాలుని వల తిరిగి పద్మనాభుడు. ముత్తుగారే యశోద ముంగిటి ముత్యము వీడు ఇద్దరాని మహిమల చాలా చాలా ధన్యవాదాలు సుధారాణి గారు. అలాగే వంటి మంచి ఆణిముచ్చు లాంటి పాట పాడి వినిపించారు. సో అయితే ఈ కార్యక్రమం మొదలు పెట్టేప్పుడు రాంప్రసాద్ గారు, చెప్పమ్మా, ఒక డాక్టర్ అయ్యుండి కూడా ఇంత బిజీ లైఫ్ లో మీరు ఈ హంస అకాడమీ ఎలా మొదలు పెట్టారు, అది ఎప్పుడు మొదలు పెట్టారు? నేను చెప్పిన విధంగా నేను మెడిసిన్ చేశాను ఎంబీబీఎస్, తర్వాత ఎన్ఎస్సీషియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ లైఫ్ ఒక రకంగా ఉంటుంది, ఎందుకంటే ఏ రోజు ఆ రోజు షెడ్యూల్డ్ ఆపరేషన్స్ ఉంటాయి పొద్దునుంచి మధ్యాహ్నం సాయంకాలం వరకు. వీటికి అడిషనల్గా మళ్ళీ నెలకి ఒక వారం రోజులు 10 రోజులు ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి, రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజామున ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తూనే అంటే చిన్నప్పుడు మనకి అబ్బినటువంటి అలవాట్లు అవి మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయి, అది మంచైనా చెడైనా కూడా. అది మాకు చిన్నప్పుడు సరైనటువంటి ఫౌండేషన్ వేయడానికి మా తల్లిదండ్రులు అయినటువంటి సీతాలక్ష్మి గారు, మా నాన్నగారు అయినటువంటి పద్మారాం ప్రసాద్ గారు, వీళ్ళిద్దరు కూడా నన్ను మంచి గురువుల దగ్గర పెట్టడం. నా మొట్టమొదటి గురువు అయినటువంటి శ్రీ ఆరవల్లి లక్ష్మీనారాయణాచార్యులు గారని గొప్ప పండితులు, ఆయన దాదాపు 90 ఏళ్ల వయసులో ప్రస్తుతం కూడా శ్రీకాకుళంలో ఉన్నారు. ఆయన
ఆ తర్వాత విజయనగరంలో నాకు సంస్కృత అధ్యాపనం కొనసాగించిన శ్రీ స్వర్గీయ కొల్లూరు శ్రీరామూర్తి గారు, వీళ్ళిద్దరి డైరెక్షన్ వల్ల నేను భాష మీద ఉండే మమకారాన్ని ప్రేమని గౌరవాన్ని ఏ రోజు నేను వదులుకోకుండా నిత్యము నేను నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక అరగంట గంట వెయిటింగ్ ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఎప్పుడు ఒక 3-4 బుక్స్ ఉంటాయి. సో నాకు వెయిటింగ్ పీరియడ్ ఉంటే నాకు అసలు ఎప్పుడు టైం వేస్ట్ అనేది నా ప్రసక్తి లేదు. ఎందుకంటే తీసి ఒక 3 పేజీలో 4 పేజీలో నేను చదువుకోవటం లేదా ఏదైనా రాసుకోవటం అనేది చేస్తుండేవాడిని. సో ఆ రకంగా సుమారు నాకు 24-25 ఏళ్ల వయసు నుంచి కొద్ది కొద్దిగా ఛందస్సులో రాద్దాం అనే ఒక ప్రయత్నం చేస్తూ తప్పులు వస్తూ ఉండేవి. ఛందస్సు పుస్తకాలు చదువుకుంటూ పండితుల్ని సంప్రదిస్తూ అలా రాస్తూ ఈ మధ్య గత 4-5 ఏళ్లుగా నేను మళ్ళీ పద్యాలు రాయటం మొదలుపెట్టి దగ్గర దగ్గర 500 పద్యాల వరకు రాశాను. సో ముందు దానికి నేను ఒక చిన్న పద్యం నేను రాసింది చదువుతాను. తప్పకుండా తప్పకుండా. ఇది మా స్వస్థలం అరసవెల్లి. అక్కడ గురువైనటువంటి దేవతామూర్తి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ స్వామి, అతని మీద ఒక భక్తితో ఒక పద్యం రాశాను. తప్పకుండా. తెల్లవారుచుండగా దేవాలయము చేరి పాదరక్షల జతను బయట విడచి చేతులను ముకుళించి శిరసు దించి కనులు మూసి ప్రదక్షిణలు 3 చేసి మంటపముననున్న మనుజుల వెనుకగా వరుసలో నిలుచుండి వంతు కొరకు వేచి చూచిన గాని వేల్పు దర్శనమది మాకు సాధ్యము కాదు మానవులకు. ఇది మామూలుగా ఒక కోవెల్లో జరిగే ప్రక్రియ. మనం చెప్పుకు బయట వెళ్ళి అక్కడ లైన్లో నిలబడతాం. అవును. కానీ మాకు కొద్ది కష్టమైనను లేక తెల్లవారుచుండ తేరునెక్కి ప్రతి గడపను మెట్టు ప్రత్యక్ష దైవమా అరసవెల్లివాస అరుణదేవ. చాలా 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 బాగుందండి. అంటే మనం ఏ కోవెలికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడ ప్రదక్షిణాలు చేయక్కర్లేదు, పైగా ఆయనే తన రథం ఎక్కి ప్రతిరోజు ప్రతి ముంగిట తన కిరణాలతో స్పృశించి మన నిద్రలేపుతాడు అనేటువంటి అర్థం వచ్చే విధంగా రాశాను. సో ఈ రకమైనటువంటి అలవాట్లు లేదా ఈ రకమైనటువంటి వ్యాసంగము ఒక అనేది ఉండడం వల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము 5 ఏళ్ల క్రితం 2015లో హంస అకాడమీ అనే దాన్ని ఒక దాన్ని మొదలుపెట్టాం. హంస HAMSA హంస అకాడమీ పూర్తి పేరు ఏంటంటే హంస అకాడమీ ఆఫ్ మ్యూజిక్ స్క్రిప్చర్స్ అండ్ ఆర్ట్స్. అంటే సంగీతము శృతి అంటే వేద సంబంధమైనటువంటి ఏదైనా విషయాలు మరియు కళలు వీటన్నిటిని ఇటువంటి యాక్టివిటీస్ అన్నిటినీ నిర్వహించడానికి వీలుగా ఈ హంస అకాడమీ అనే దాన్ని స్థాపించి దాన్ని రిజిస్టర్ చేశాము. అందుచేత అందులో మాకు దాదాపు 100 మంది విద్యార్థుల దాకా ఉన్నారు. 100 మందా? చాలా గ్రేట్. వీళ్ళు సంగీతం మొదలుపెట్టి నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి కచేరీలు చేసే స్థాయి వరకు అనేక దశల్లో ఉన్నవాళ్ళు ఉంటారన్నమాట. సో వీళ్ళు వీళ్ళ రెగ్యులర్ సంగీతం క్లాసులు ఎలా నిర్వహిస్తాము అనేది మేడం చెప్తారు. వాటికి అడిషనల్ క్లాసెస్ గురించి నేను చెప్తాను. ఫిబ్రవరిలో దీన్ని మేము రిజిస్టర్ చేసాము. చేసిన తర్వాత దాన్ని రెగ్యులర్ గా దాని తాలూకా యాక్టివిటీస్ అన్నింటిని నిర్వహించడము, దానికి ఖచ్చితమైనటువంటి మాకు వచ్చే విరాళాలు కానీ డొనేషన్స్ కానీ వాటన్నిటికీ చాలా ఖచ్చితమైనటువంటి అకౌంటింగ్ సిస్టమ్ అనే దాన్ని మేము నిర్వహిస్తూ 1.5 సంవత్సరాల్లోనే మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ఇచ్చింది. అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే చాలా సంస్థలు 5-10 ఏళ్ళు నడిపితే కానీ రానటువంటి ఒక సర్టిఫికేట్ అది. మాకు 1.5 ఇయర్స్లో 2015 ఫిబ్రవరిలో మొదలు పెడితే 2016 నవంబర్లోనే మాకు అది వచ్చేసింది. కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు సంగీతం గురించి మేడం చెప్తారు. సో సుధారాణి గారు చెప్పమ్మా, మీకు సంగీత సుధానిధి గాన కళాభారతి అనే ఈ బిరుదులు వచ్చాయి కదా, దీని మీద ఎంతో కొంత కృషి ఉండక అవ్వదు కదా, కృషి లేకుండా మనం ఏమి ఇంతవరకు రాణించలేము. సో కొంచెం ఆ బిరుదుల గురించి మీ కచేరీల గురించి చెప్పి ఆ తర్వాత అకాడమీలో మీరు సోర్స్ పర్సన్ కదా, ఐ మీన్ రిసోర్స్ పర్సన్ కదా మ్యూజిక్ కి, దాని గురించి చెప్తారా? ఓకేమ్మా. ఇప్పుడు నేను చిన్నతనం నుంచే కూడా విజయనగరంలో సంగీతం నేర్చుకుంటూ 14వ ఏట
మా గురుగారు అయిన విజయేశ్వర గారి దగ్గరికి వచ్చాను. విశాఖపట్నంలో ఆయన ఉండేవారు. ఆయన దగ్గరికి ప్రతి వారం వచ్చి వెళ్ళి నేర్చుకుంటుండే అండి అనమాట. సో ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నాకు ఫస్ట్ ఆయన దగ్గరికి వచ్చే వేళకే నేను కొంచెం చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పాడుతుండేదాన్ని, ఒక అరగంట అలాగా కచేరీలు చేస్తుండేదాన్ని. సరే ఆయన నా నేను ఆయన దగ్గరికి రాగానే ఆయన ఫస్ట్ నా పాట విని ఏం చెప్పారంటే, నువ్వు రోజుకి 4-5 గంటలు సాధకం చేసేటట్లయితేనే నా దగ్గరికి వచ్చి సంగీతం నేర్చుకోమ్మా, లేకపోతే నువ్వు అంత సాధన చేయకపోతే ఇప్పుడు నీకు వచ్చింది బానే ఉంది అలా పాడుకోను సరదాగా అని చెప్పారు అన్నమాట. అంతేకాకుండా ఆయన కూడా అసలు ఆ సాధన ఎలా చేయాలి, సాధన చేస్తే ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఆ సాధన ఎలా చేయాలనేది ఆయన లైవ్ గా ఆయన రోజు సాధన చేస్తూ ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా ఆయన రోజు వాయించుకోవడం, వాయించుకున్నప్పుడల్లా కొత్త కొత్త విషయాలన్నీ మాకు చెప్తూ, అంటే అదేదో మనకి ఒక శిక్షలా కాకుండా మన ప్రతి ఒక సెషన్ ని కూడా ఎంతో ఎంటర్టైన్మెంట్ గా ఎన్లైట్మెంట్ వచ్చేటట్టుగా సాధకాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా క్రియేటివ్ గా సాధకం చేయాలి అనేది ఆయన మాకు నేర్పారు అనమాట. కాబట్టి ఆయన దగ్గరికి 14 ఏట నేను వచ్చిన దగ్గర తర్వాత నేను ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఒక 5-6 ఏళ్ల పాటు రోజుకి 4 గంటలు తక్కువ లేకుండా సాధకం చేశాను అనమాట. సో అందుకని మాకేంటంటే ఏదైనా ఒక సర్టిఫికేట్ ఎగ్జామ్కి వెళ్దామని కానీ లేకపోతే ఒక కాంపిటీషన్ కోసం అని కానీ అవన్నీ మా జర్నీలో యాజ్ ఏ రెగ్యులర్ స్టెప్స్గా ఉన్నప్పటికీ మ్యూజిక్ అనేది ఏంటంటే అసలు బాగా పాడడం, గొప్పగా పాడడం అంటే ఏంటి అని పెద్దవాళ్ళ వాళ్ళ మ్యూజిక్ అంతా వినిపించడం, వాళ్ళందరూ బాలమురళీ కృష్ణ గారు, ద్వార వెంకటస్వామి నాయుడు గారు వాళ్ళందరి మ్యూజిక్ ఎప్పుడు వినిపిస్తూ మాకు ఆయన వాయిస్తూ మీరు అలా అవ్వాలి అని చెప్పి మాకు అలాగా ఒక లక్ష్యాన్ని పెట్టారన్నమాట. చాలా పెద్ద లక్ష్యం కదా అది. అదే అదే అంటే కానీ మాకేంటంటే ఎంత పెద్ద లక్ష్యానైనా సరే ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ఉంటే ఎలాంటి లక్ష్యానైనా చేరుకోగలం. ఆ లక్ష్యం ఏంటంటే మనం హార్డ్ వర్క్ నే స్మార్ట్ గా చేయడం అని ఈ రోజుల్లో చెప్తున్నారు. హార్డ్ వర్క్ చేయకండి, స్మార్ట్ వర్క్ చేయండి అని. అలాగా మేమేంటంటే స్మార్ట్ వర్క్ లాగా ఒక ఎంజాయ్ చేస్తూ సాధకం మ్యూజిక్ ప్రాక్టీస్ చేసాం. కాబట్టి మేము అచీవ్ చేసిన బిరుదులు కావచ్చు, కాంపిటీషన్స్ ప్రైజులు కావచ్చు, గ్రేడ్స్ కావచ్చు, ఏవైనా కూడా మేము అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాకు ఒక ఆనందం దొరికింది. దాంతో ఇవేవీకి సాటి కాదన్నమాట. అటువంటి ఒక మానసికమైనటువంటి ఒక మెచ్యూరిటీని అటువంటి గురువుల దగ్గర గురుకుల వాసం అంటే వాళ్ళ ఇంట్లోనే మేము ఉండి ఆవిడ ఆయన భార్య సూర్యకాంతం గారు, విజయేశ్వరరావు గారు మా గురుగారు వాళ్ళిద్దరు కూడా మాలాంటి శిష్యులకి వాళ్ళ తల్లిదండ్రి అయ్యి వాళ్ళు వాళ్ళ జీవిత సర్వస్వాన్ని మా అందరి కోసం వాళ్ళు వెచ్చించి మా అందరినీ పెంచి పెద్ద పెద్ద చేశారన్నమాట. చాలా బాగుంది. సో అయితే ఇప్పుడు మేడం ఒక నిమిషం అయ్యా, సో మీరు ఈ అకాడమీకి రిసోర్స్ పర్సన్ కదా, సో దీంట్లోని ఎటువంటి క్లాసెస్ ఉంటాయి, ఎలాగెలా జరుగుతాయి, గురుగారులు అంటే ఇప్పుడు సంగీతం నేర్పించే గురువుల దగ్గర నుంచి శిష్యుల దగ్గర కొంచెం దాని గురించి మాకు క్లుప్తంగా చెప్తారా? అదే అదే ఇప్పుడు ఏంటంటే మేము ఇది నేను చాలా సంవత్సరాలు బట్టి విశాఖపట్నంలో నా వివాహం అయిన తర్వాత 1989 విశాఖపట్నంలో ఉంటున్నాను నేను. అప్పటి నుంచి కూడా నేను సంగీతం చాలా మంది శిష్యులకి చెప్పడం అది జరుగుతుంది. మా గురుగారి దగ్గర మేమందరం నేర్చుకున్నాము, తర్వాత మాలాగే అందరం కూడా బోల్డ్ మంది శిష్యులు తయారు చేస్తున్నాము. అయితే ఇంతకాలం ఒక దానికి ఒక అకాడమీ పేరు కానీ ఏం పెట్టుకోలేదు మేము. అయితే సరే 2015 మాత్రం సరే ఇలా పెట్టి పేరు పెట్టి ఇంకా చేస్తే ఇంకా బాగా యాక్టివిటీస్ అన్ని బాగుంటాయి అనిపించి హంస అకాడమీ దాన్ని ఫ్లోట్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే నా దగ్గర నేర్చుకుంటున్న సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే బాగా రేడియోలో కచేరీలు చేస్తున్న వాళ్ళు, సీనియర్ లెవెల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేరు వేరు కాలనీస్ లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇళ్లలో రెగ్యులర్ క్లాసెస్ రన్ చేస్తుంటారు. నేను సీనియర్ క్లాసెస్ మాత్రం నేను చెప్తాను. సో మా గురువు గారి దగ్గర మేము ఎలాగైతే ఏదైనా నేర్చుకున్నామో ఆ గురుకుల వాతావరణాన్ని వీలైనంత వరకు కంటిన్యూ చేస్తాము. సో వారానికి 2 క్లాసులు, ఒక స్టూడెంట్ కి వారానికి 2 క్లాసులు ఉంటాయి.
వాళ్ళ వాళ్ళ స్టాండర్డ్ ని బట్టి వాళ్ళు ఒకవేళ చాలా బాగా పాడుతున్నట్టయితే వాళ్ళు రాగానే వాడిని హయ్యర్ ది క్లాస్ లోనే జాయిన్ చేసుకుంటాము. వాళ్ళు ఒక లెవెల్ కి వచ్చిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ గానీ డిప్లొమా గానీ ఎగ్జామినేషన్స్ పంపిస్తాము, అలాగే కాంపిటీషన్స్ గానీ. ముఖ్యంగా ఏంటంటే మేము మా పిల్లలకి మా గురువుల దగ్గర మేము నేర్చుకున్న అంశాలనే వాళ్ళకి కూడా చెప్పడం ఏంటంటే, సంగీతం నేర్చుకోవడం అంటే ఏదైనా కాంపిటీషన్ కోసం లేదా స్కూల్లో పాటలు పాడడం కోసం అది మాత్రమే కాకుండా నేర్చుకున్న కానీ మీ జీవితంలో ఒక భాగం అవ్వాలి. అంటే ఏంటి, ఊర్లో ఏదైనా కచేరీలు పెర్ఫార్మెన్సెస్ అయ్యనుకోండి, వాటికి వెళ్ళి వినడం, ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అటెండ్ అవ్వడం, అలాగే మ్యూజిక్ ని ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ గా వాళ్ళు తీసుకోవడం అన్నమాట. అది ఎంజాయ్ అంటే మ్యూజిక్ నేర్చుకోవడం నేర్చుకున్న ప్రతి వాళ్ళు కూడా టాప్ సింగర్స్ అయిపోతారని చెప్పలేము, కానీ వాళ్ళకి మ్యూజిక్ లో ఉన్న గొప్పతనం ఏంటి, అందులో మంచివి ఏంటున్నాయి, వాటిని ఎలా విని అప్రిషియేట్ చేయాలి, ఇవన్నీ చెప్పడం కోసం మేము ప్రతి ఆదివారం ఒక స్పెషల్ గా జిజ్ఞాస అని ఒక పేరు పెట్టుకుని ఒక క్లాసెస్ రన్ చేస్తాం. ఆ క్లాసెస్ ఏంటంటే ఈ అన్ని బ్రాంచెస్ నుంచి ఉన్న వచ్చిన పిల్లలందరూ కూడా ఆ క్లాసెస్ గా అటెండ్ అవుతారు. అప్పుడు మేము ఒక 1 అవర్ నేను మ్యూజిక్ క్లాస్ అందరికి, ఆ క్లాస్ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే పిల్లలు మాత్రమే కాకుండా పిల్లల తాలూకు పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరినీ రమ్మంటాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రోగ్రామ్ కి వచ్చే ఆ క్లాస్ కి వచ్చినప్పుడు అందరూ కూడా ఒక కామన్ ఎంటర్టైన్మెంట్, సంగీతానికి వాళ్ళందరూ ఎంజాయ్ చేయాలి. When they go back, they'll go with a common topic to discuss among themselves. అది అంతేగాని ఏదో మన పిల్లల్ని జాయిన్ చేసాము క్లాస్ లో, వాళ్ళు 1 గంట క్లాస్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చి పికప్ చేసుకుని ఇంటికి వెళ్తామని కాకుండా వాళ్ళ పిల్లలు ఏం పాడుతున్నారు అవి కూడా ఆదివారం క్లాస్ లో మేము వాళ్ళకి ర్యాండమ్ గా పిల్లల్ని లేపి వాళ్ళని క్వశ్చన్స్ వేయడం, వాళ్ళ చేతి పాడించడం అవి చేసి, అలాగే గ్రూప్ సింగింగ్ గా అందరినీ పాడించడం, అలాగే పేరెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి పిల్లల్ని దింపడానికి మీరు వస్తున్నారు కదా, పిల్లలతో పాటు మీరు కూడా నేర్చుకోండి, మీరు నేర్చుకోగలిగినంత అని చెప్పి పేరెంట్స్ కూడా ఒక బ్యాచ్ రన్ చేస్తాం అన్నమాట. మా యానివర్సరీస్ మేము చేసుకునే ఫంక్షన్స్ లో పేరెంట్స్ కూడా పాడతారు అన్నమాట. నేనేంటంటే సంగీతం నేర్చుకున్నావు అంటే ఏదో ఒక జస్ట్ ఒక 10 పాటలు నేర్చుకున్నావా వర్ణాలు నేర్చుకున్నానే కాకుండా అది లైఫ్ లాంగ్ వాళ్ళు దాన్ని ఆ జ్ఞాపకాల్ని వాళ్ళు పెట్టుకొని ఎప్పుడు మ్యూజిక్ విన్నా కూడా ఒక మంచి ఒక రసికులుగా మంచి శ్రోతలుగా మంచి వ్యక్తి, ఎందుకంటే ఆ పాటల్లో ఉన్న కంటెంట్ మన వాగ్గేయకారులందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి రచనలు మనవి. అంటే ఉదాహరణకి రామదాస కీర్తన ఉందనుకోండి, శ్రీరాముల దివ్య నామస్మరణ చేయుచున్న చాలు, కోరమైన తపమూలను కోరనేటికే అతిథి వచ్చిగా కలన్న అన్నమిడినదే చాలు, క్రతువు సేయవలేననిడి కాంక్షలేటికే. అతిథి వచ్చి అన్నం అడిగితే, అతిథి వచ్చి ఆకలంటే అన్నం ఇడితే చాలు, మనం క్రతువులు యాగాలు గొప్ప గొప్ప యాగాలు చేయకపోయినా పర్వాలేదు అనేటటువంటి ఇటువంటి మెసేజెస్ ఉన్న రచనలు ఉన్నాయి మనకి తెలుగులో. ఈ పాటలన్నీ పాడి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము పిల్లలకి చెప్తాం అన్నమాట. కాబట్టి అవి వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండిపోతాయి ఆ పాటలు వాళ్ళతో. ఒక పాట నేర్చుకున్నాం అంటే ఏదో ఎక్కడో పాడేము ఒక ఏదో ఒక ప్రైజ్ తెచ్చుకున్నామని కాకుండా ఆ పాట తాలూకు మొత్తం సంగీత పరంగా సాహిత్య పరంగా మొత్తం బెనిఫిట్ పిల్లలకి అలాగే పేరెంట్స్ కి కూడా రీచ్ అయ్యేటట్టు చెయ్యడం అనేది మా అసలైన గోల్ అన్నమాట. చాలా 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 బాగుందండి. అసలు మీరు చెప్తుంటే మాకు మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు, పూర్తిగా మీ మాటల్లోని మీ పాటల్లోని మైమర్చిపోతున్నాం మేము. సో అయితే మేడం, ఇందులోని పార్టిసిపేట్ చేసే స్టూడెంట్సే కాకుండా మీరు డిఫరెంట్ డిఫరెంట్ కచేరీస్ అవి చేస్తూ ఉంటారు కదా వేరే వేరే ఊర్లకి వాటికి వెళ్ళి? అవును. సో ఇప్పటి వరకు మీరు పెద్ద అంటే ఐ మీన్ ఎక్కడెక్కడ కచేరీలు ఇచ్చారు, రేడియో టీవీలోని లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి వాటి గురించి కొంచెం చెప్తారు? ఆల్ ఇండియా రేడియోలో టాప్ ర్యాంక్ ఆర్టిస్ట్ గా ఉన్నాను నేను చాలా సంవత్సరాల బట్టి. సో రేడియోలో పాడతాను, టీవీలో పాడతాము, తిరుపతిలో నాగనీరాజన కార్యక్రమాల్లో మాకు ఛాన్స్ వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా వెళ్ళి స్వామివారి
మీద కొన్ని కీర్తనలు పాడే అవకాశం దొరుకుతుంది మాకు. అంటే మీరు కీర్తనలు పాడడమేనా లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఒక కీర్తన ఇచ్చి దానికి మీరు ఐ మీన్ ట్యూనింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంటుందా? అన్ని రకాలు జరుగుతుంటాయి. అలాగే కీర్తనలు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా పాడుతుంటాం ప్రోగ్రామ్స్ లో. ఓకే, అవి లెక్చర్ డెమోన్స్ట్రేషన్స్ లాగా. అలాగే మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ అని చెప్పి మాకు చాలా గొప్ప సంస్థ, చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ మెడ్రాస్ ఉంది. అక్కడ కూడా నేను ప్రతి ఏడాది వెళ్ళి అక్కడ కచేరీ పాడుతూ ఉంటాను నేను మద్రాస్ లో. అలాగే అమెరికా కూడా వచ్చి నేను ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అలాగే అమెరికాలో క్లీవ్లాండ్ ఫెస్టివల్ లో పాడాను. అలాగే ఆస్ట్రేలియా వెళ్ళాను. సో అయితే ఇప్పుడు ఇప్పుడు క్లాసెస్ సంగీతం వి ఒక్కటే ఉంటాయా, అదర్ దాన్ సంగీతం ఇంకా వేరే క్లాసెస్ ఏమైనా ఉంటాయా రామప్రసాద్ గారు? ఇప్పుడు సంగీతం నేర్చుకునే ప్రణాళిక అది వేరుగా ఉంటుంది. సరళి స్వరాలు, జంట స్వరాలు, గీతాలు, అలంకారాలు ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్ క్లాసెస్ లో వాళ్ళ వాళ్ళ టీచర్స్ దగ్గర నేర్చుకుంటారు. అందులో 4 ఏళ్ల పిల్లల నుంచి 25 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళు అనేక స్థాయిల్లో ఉన్న విద్యార్థులు ఉంటారు. అయితే వీళ్ళందరికీ మేము ఆదివారం నాడు ఒక 2 అవర్స్ మేము వేరే క్లాస్ పెడతాం. వాళ్ళ 5 ఏళ్ళ వాళ్ళ, 40 ఏళ్ళ వాళ్ళ, 30 ఏళ్ళ వాళ్ళ అవన్నీ ఏ స్థాయిలో ఉన్నారు, పేరెంట్సా, చిల్డ్ర అనే అంతా మాకు అనవసరం. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు, ఇట్ ఇస్ ఓపెన్ టు ఆల్ ది పీపుల్ అనమాట. సో వాళ్ళందరూ వచ్చి మేము ఏం చేస్తాం అంటే 2 అవర్స్ క్లాస్ అది ఆదివారం నాడు. దానికి మేము ఆ క్లాస్కి జిజ్ఞాస అనే పేరు పెట్టాం. జిజ్ఞాస అంటే ది విల్లింగ్నెస్ టు లెర్న్, నేర్చుకోవాలనే ఆసక్తి అనమాట. ఆ జిజ్ఞాసలో మేము ఏం చేస్తాం అంటే 1 అవర్ మ్యూజిక్ క్లాస్ ఉంటుంది, అది మేడం చెప్తారు. వాళ్ళు బిగినర్స్ అయినా సరే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెచ్యూర్ సింగర్స్ అయినా సరే, వాళ్ళకి సంగీతంలో అందరికీ కామన్ గా ఉండే కొన్ని టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. అది కాకుండా ఇంకొక 1 అవర్ మేము ఏం చేస్తామంటే, ప్రత్యేకించి ఇప్పుడున్న పిల్లలకి ఎక్కువగా తెలుగు మీడియంలో లేరు కాబట్టి వాళ్ళ తెలుగులో అక్కడక్కడ కొన్ని లోపాలు ఉంటాయి, వాటిని చక్కదిద్దడానికి వీలుగా ఆ పదాలను ప్రత్యేకించి కొన్ని చోట్ల కొన్ని స్థానాల్లో ఆ పదం ఎలా పలకాలి, ఇంకోలా పలికితే అర్థం ఎలా మారిపోతుంది అనే విషయాల్ని రెగ్యులర్ గా చెప్తూ ఉంటాం అన్నమాట. అది కేవలం సంగీతం కీర్తనల మట్టుకే కాకుండా కొన్ని పద్యాలు, కొన్ని సంస్కృత శ్లోకాలు అటువంటి కూడా తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి కొంత అవగాహన వాళ్ళకి బేసిక్ లెవెల్లో కల్పిస్తాం. దానివల్ల ఏంటంటే వాళ్ళు పాడే సంగీతం తాలూక భావాన్ని వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుని పాడతారు. ఇది ఒకటే కాకుండా ఈ క్లాసెస్ లో ఇంకా మేము ఏంటంటే పేట్రియట్స్ గురించి చెప్పడం అనేది లాస్ట్ ఇయర్ చేసాము. వేరియస్ టాపిక్స్ తీసుకుంటాము, సాహిత్యం గురించి కొన్ని క్లాసులు ఉంటాయి. లాస్ట్ ఇయర్ నేను పేట్రియట్స్ గురించి కొన్ని క్లాసెస్ తీసుకున్నాను. అంటే సాధారణంగా మనకి ఇప్పుడు ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో పేట్రియట్స్ పేర్లు చెప్పండి అంటే మనకి గాంధీ, నెహ్రూ, ఇలా ఒక 3-4 పేర్లు అందరూ చెప్తారు. కానీ అసలు పేర్లు తెలియకుండా ప్రాణత్యాగాలు చేసి దేశాని కోసం వాళ్ళ జీవితాలని చాలా తేలిగ్గా అర్పించిన మహా త్యాగమూర్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి బయోగ్రఫీస్ ని మేము కలెక్ట్ చేసి వాటిని స్లైడ్స్ ప్రిపేర్ చేసి ఒక్కొక్క క్లాస్ లో 3-4 బయోగ్రఫీస్ చెప్తాం అనమాట. సో అది చాలా ఇన్స్పైరింగ్ గా గడిచింది. లాస్ట్ ఇయర్ అంతా కూడా అవే డీల్ చేసాము. సో వాళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలియవు అనమాట. మా పిల్లలకి చెప్తే అప్పుడు ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఈ నెట్ లో గానీ లేదా ఇక్కడ గానీ వీళ్ళందరూ ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్న పేర్లు, చిత్తూరు రాణి చెన్నమ్మ, తర్వాత సంగోలి రాజన్, ఇవటువంటి పేర్లన్నీ కూడా మేము మా క్లాసుల్లో ఒక సంవత్సరం క్రితమే చెప్పాం. రాణి వేలు నచ్చియారు, రామనాథపురం రాణి వేలు నచ్చియారు అని, తర్వాత నార్త్ ఈస్ట్ లో ఉండే టైరట్ సింగ్ అని, ఇటువంటి వాళ్ళందరి బయోగ్రఫీస్ చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి దేశం పట్ల ఒక భక్తి, అలాగే అంత త్యాగమూర్తుల గురించి విన్న తర్వాత, వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళ క్యారెక్టర్ అనేది బాగా స్ట్రాంగ్ గా తయారవుతుంది. వాళ్ళకి పొద్దున మనం నీతి ఏమిటి, అవినీతి ఏమిటి అనేది చెప్పవలసిన అవసరం వేరేగా ఉండదు. సో అవి కొన్ని క్లాసెస్ చెప్పాము, కొన్ని సాహిత్యం కొన్ని క్లాసెస్ చెప్పాము. సో ఈ రకంగా మా సండే క్లాసెస్ ఇలా జరుగుతాయి, స్పెషల్ గా జరుగుతాయి. ఓ చాలా బాగుంది సార్, చాలా బాగుంది. నిజంగా మీరు చెప్తుంటేనే మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. సో ఇప్పుడు ఈ సండే క్లాసెస్ అని కానీ లేకపోతే రెగ్యులర్ ఇప్పుడు టీచర్స్ దగ్గర స్టూడెంట్స్ చేరే దానికి
ఏమైనా జాయిన్ అవ్వాలంటే ఏమైనా పద్ధతి ఉందా? టీచర్స్ దగ్గర మేము వైజాగ్ లో ఇప్పుడు మాకు నలుగురు టీచర్స్ ఉన్నారు. నలుగురు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వైజాగ్ లో ఉంటారు. మాకు ఎవరు ఏ స్టూడెంట్ కాంటాక్ట్ చేసినా వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, బిగినర్సా లేకపోతే ఆల్రెడీ మూడు నాలుగేళ్ళు నేర్చుకున్నారా, ఏ స్థాయిలో ఉన్నారు అనేది మేడం ఒకసారి ఎగ్జామిన్ చేస్తారు. రిసోర్స్ పర్సన్ చేసిన తర్వాత వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ఈ టీచర్స్ లో నలుగురిలో ఎవరో ఒకరి దగ్గరికి ఎంట్రస్ట్ చేస్తారు అన్నమాట. వాళ్ళకి ఏ ప్లేస్ దగ్గరగా ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. సో దానికి వాళ్ళు టీచర్ కొంతమందికి వారానికి రెండు క్లాసులు అవుతాయి, కొంతమందికి వారానికి మూడు క్లాసులు అవుతాయి. సో ఇది ప్యూర్లీ అకాడమిక్ యాక్టివిటీ అన్నమాట. సో ఇప్పుడు ఈ క్లాసెస్ అన్ని ఫేస్ టు ఫేస్ జరుగుతాయా లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఉంటాయా? ఇప్పుడు అంటే కొంతమంది మాకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ బేసిక్ గా మా తాలూకు ఇది ఎలా ఉంటుందంటే వీలైనంత వరకు మేము క్వాలిటీ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాం అన్నమాట. అందుకే అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మేము ఎక్కువ మంది స్టూడెంట్స్ ని తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మేము కొంతవరకు తీసుకున్న తర్వాత మేము ఒక బ్యాచ్ లో ఒక ఇద్దరు ముగ్గురు కన్నా కూడా ఎక్కువ చెప్పాం. ఆల్మోస్ట్ ప్రతి వ్యక్తిని కూడా మేము వాళ్ళు ఒక ఇండిపెండెంట్ గా, బహుశా నేను అనుకో మా ఇదేంటంటే మేము మళ్ళీ టీచర్స్ ని మళ్ళీ లీడర్స్ ని తయారు చేసేటటువంటి టీచింగ్ మాది ఆల్మోస్ట్ అలాగా. సో ఎక్కువ మంది టీచర్స్ మళ్ళీ వాళ్ళు ప్రొడ్యూస్ అయిన తర్వాత వాళ్ళు టేకప్ చేయడానికి రెడీ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ని మనం తీసుకోగలం అనమాట. అందుకని ఎక్కువ మంది ఇప్పుడు చాలా మంది మాకు పెండింగ్, చాలా మంది స్వీడన్ నుంచి అక్కడి నుంచి కూడా అడుగుతుంటారు నేర్పించండి అని చెప్పి. నేనేంటంటే ఇప్పుడు ఒక బ్యాచ్ వాళ్ళు బాగా తయారైన తర్వాత వాళ్ళు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ టీచ్ చేసేటట్టుగా అయిన తర్వాత మాత్రమే నేను తీసుకోక వెళ్ళగలను అనుకుంటున్నాను. అయితే ఎక్కువ మందికి మేము కట్టర్ చేయడానికి వీలుగా ఏం చేద్దామని అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఆన్లైన్ వర్క్ షాప్స్ లాంటివి కానీ, అంటే ఒక సంగీతం గురించి తెలుసుకుందాం అనుకునే వాళ్ళకి నాలుగు మంచి విషయాలు చెప్పడం కోసం అవి ఇంకా డిజైన్ చేసి ఆ దాని ఎందు ఇంకా మేము ఫోకస్ చేయాలి. ఏంటంటే చాలా ఒక 15-20 మంది వరకు స్టూడెంట్స్ చాలా స్టాండర్డ్ లో తయారయ్యే లాంటి ఆర్టిస్ట్లు ఇప్పుడు తయారవుతున్నారు అన్నమాట. అందుకని ఎవరైనా వాళ్ళు ఎంత రెగ్యులర్ గా నేర్చుకుంటారు, వాళ్ళు ఎంత టైం పెడతారు అనే దాన్ని బట్టి ముందు జాయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ కొత్త వాళ్ళని ఎవరిని తీసుకోవట్లేదు ప్రస్తుతానికి అన్నమాట. ఇప్పుడున్న బ్యాచ్ వాళ్ళు వెళ్ళే వరకు కూడా. సో మేడం, ఈ మ్యూజిక్ క్లాసెస్ లోని ఎలాగో సిలబస్ అనేది ఉంటుంది కంపల్సరీ, సో థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు ఉంటాయా? అండ్ ఏంటంటారంటే ఇప్పుడు వీణ అలాగా ఈవెన్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా ఉంటుందా, ఓన్లీ వోకల్ మ్యూజిక్? మా దాంట్లో ఏంటంటే వోకల్ కాకుండా మా గురుగారు వాళ్ళు వయలనిస్ట్ ఆయన, మా గురుగారు వయలిన్ అండ్ వోకల్ రెండు అనమాట. అందుకని వయలిన్ టీచర్స్ కూడా ఉన్నారు మాకు. అంతేకాక మా దగ్గర అలాగే వీణ టీచర్స్ మేడం కూడా ఉన్నారు. కాబట్టి మా దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ కి కంపల్సరీగా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రం రావాలని మేము ఖచ్చితంగా పెట్టుకున్నాము. అందుకని ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ వయలిన్ వాయించడం కానీ వీణ వాయించడం కానీ చేస్తారు. అలాగే మృదంగాన్ని నేర్చుకుంటున్న వాళ్ళ అంటే ఊళ్ళో చాలా మంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఉంటాం అన్నమాట మృదంగానికి. సో మేడం, మీ ఇంట్లో మీరు కాకుండా మీ అమ్మాయి ఎవరైనా ఇంకా సంగీతం అంటే కచేరీలు చేసి మీలాగా పాటలు పాడి కచేరీలు చేయాలన్నారా? అదే మాకు ఒకతే అమ్మాయి, తన పేరు శృతి రవళి. తనకి కూడా చిన్నప్పటి నుంచి నాలాగే చాలా మంచి ప్రామిస్ చూపించింది మ్యూజిక్ లో, అందుకని తనకి మామూలుగా అలాగే ఆడుతూ పాడుతూ నేర్చుకుంది. తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా అనుకోకుండా తను కూడా అలాగే మ్యూజిక్ నే మెయిన్ గా ప్రొఫెషన్ గా తీసుకొని చెన్నై వెళ్ళి తను మెడ్రాస్ మ్యూజిక్ యూనివర్సిటీలో ఎంఏ గోల్డ్ మెడల్ తెచ్చుకుంది. మ్యూజిక్ ఎంఏలో గోల్డ్ మెడల్ తెచ్చుకుంది. అంతేకాకుండా నాద్ భేద్ అని స్మిక్మిక్కీ అండ్ దూరదర్శన్ వాళ్ళు కలిపి ఒక పోటీ నిర్వహించారు దూరదర్శన్ వాళ్ళు. అవును, నాద్ భేద్ అని ఆల్ ఇండియా లెవెల్లో తను అక్కడ ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది. అది తను ఇప్పుడు రేడియో ప్రోగ్రామ్స్ పాడుతూ ఉంటుంది, కచేరీలు చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం వివాహం అయిన తర్వాత తన లక్కీగా తన హస్బెండ్ ఇన్లాస్ అందరూ కూడా సంగీతాన్ని చాలా ప్రోత్సహించే వాళ్ళే వచ్చారు. అందుకని తను కూడా ఇప్పుడు ఐర్లాండ్ లో ఉండి తను కూడా ఇప్పుడు ఫేస్బుక్ లో మ్యూజిక్ యాక్టివిటీ కంటిన్యూ చేస్తుంది మా అల్లుడి సహకారంతో.
ఓకే సో మీరిద్దరూ ఎప్పుడైనా కలిసి కచేరీలు ఇచ్చారా మీరు మీ అమ్మాయి గారు? ఆ మా అమ్మాయి నాతో పాడుతూ ఉంటుంది ఆ ప్రోగ్రామ్స్ లో పాడుతుంది. మీరు అలాంటప్పుడు మీ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంటుందమ్మా చాలా. సో అయితే ఇంకా రామ్ ప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు సంగీతం ఎలాగో మేడం గారు చూసుకుంటారు అండ్ మీరు చెప్పిన సాహిత్యం గురించి కానీ అండ్ ఈ అన్సంగ్ ప్యాట్రియట్స్ గురించి కానీ మీరు చెప్తారంటున్నారు కదా, సో దానికి మీరు కాకుండా ఇంకెవరైనా టీచర్స్ ఎవరు ఉన్నారా? దానికి వేరే సిలబస్ ఏమైనా ఉంటుందా? అంటే మేము ఇంకొక ఆయన ఇంకొక పండితులు ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయన ఒక 3 ఇయర్స్ మాకు రిసోర్స్ పర్సన్ ఫర్ లిటరేచర్ గా ఉన్నారు. ఆయన చాలా మంచి సర్వీస్ చేశారు. తర్వాత ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన కొన్నాళ్ళు నేను లీవ్ తీసుకుంటానండి, ఆయన వేరే పని మీద, అంటే ఆయన ఏదో వేరే బుక్స్ అవి రాస్తున్నారు, ఆయన బిజీ అయిపోయారు. సో ప్రస్తుతానికి ఆయన లేరు మా దగ్గర, అందుకని నేను ఆ పార్ట్ నేనే తీసుకోవాల్సి వస్తుంది. ఓకే సో ఇందులోనే వేరే భాగస్వాములు ఎవరైనా ఉన్నారా ఈ అకాడమీలో? మాకు కమిటీ అనేది రిజిస్టర్డ్ బాడీ కాబట్టి మాకు 7 కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలో 7 ఉన్నారు. ఈ 7 కూడా వాళ్ళందరూ కూడా దే ఆర్ అంటే ఏదో పేరుకి ఉన్నారు అని కాకుండా మ్యూజిక్ పట్ల కానీ ఇటువంటి కళల పట్ల లిటరేచర్ పట్ల సీరియస్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళనే నేను కమిటీ మెంబర్స్ గా నేను తీసుకున్నాను. సో మా కమిటీలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఒక కనీసం కొంచెం ఒక చిన్న కీర్తన పాడేవాళ్ళు లేదా ఒక పద్యం రాయగలిగే వాళ్ళు అటువంటి వాళ్ళే ఉన్నారు. అంతేగాని ఏదో పేరుకి అక్కడ ఉండడం అనేది అటువంటి సందర్భం లేదు. అందరూ కూడా దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ది ప్రాజెక్ట్ దట్ వి టేక్ అప్. అయితే రామ్ ప్రసాద్ గారు మీరు రాసిన పద్యాల్లోంచి ఒక మంచి పద్యం ఏమైనా మాకు మళ్ళీ చదివి వినిపించగలరా? చెప్తాను. హలో, ఈ లోపల నేను ఇంకొక పాయింట్ అమ్మా చెప్పండి. అప్పుడు మన ఇండియా సర్జికల్ స్ట్రైక్ అయినప్పుడు ఆ విషయానికి మా అమ్మాయి ఒక మెమోరియల్ గా ఒక ట్రిబ్యూట్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేసింది. అది యూట్యూబ్ లో కూడా తను ప్లే చేస్తాను. వైలిన్ వాయిస్ కు ఒక ముగ్గురు ఒక 5-6 పిల్లలతో కలిపి అది చేసింది. అది చాలా బాగా సక్సెస్ అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రతి ఏడాది ఒక యూనివర్సిటీ చేసుకుంటాము. అలాగే మే 4 తేదీన త్యాగరాజ స్వామి వారి ఇంకోటి ఏదో వస్తుంది వాయిస్. హలో, ఎవరైనా కాలర్ ఉన్నారండి? హలో, మే 4 తేదీన మన సంగీతానికి జగద్గురు అయినటువంటి త్యాగరాజ స్వామి వారి జయంతి. ఆ మే 4 తేదీని ఆ త్యాగరాజ స్వామి వారి జయంతి అనేది విశాఖపట్నంలో చాలా పెద్ద ఎత్తున చేయడం అనేది మేము హంస అకాడమీ తరఫున ప్రారంభించాం అన్నమాట. అదేంటంటే మొత్తం ఊర్లో ఉన్నటువంటి అందరి అన్ని సంస్థల వాళ్ళు కలిపి మొత్తం అందరూ కలిపి ఒక సంగీత కుటుంబంగా అందరం కలిపి త్యాగరాజ స్వామి వారి కీర్తనలు పాడుతాం అన్నమాట. అది ఒక ఫెస్టివల్ మేము హంస అకాడమీ తరఫున చేస్తున్నాం. ఓకే ఓకే, చాలా బాగున్నాయి మేడం. అయితే ఈ లోపల సార్ వచ్చే లోపల మీరు మాకు ఇంకొక చిన్న కృతి అని వినిపిస్తారా? పలుకే బంగారమయే పిలచిన పలుకవేమి కలను మీ నామ స్మరణ మరవతకని సామి పలుకే బంగారమయేన దండపాణి పలుకే బంగార మయేనా ఇరవూగ ఇసుకలోన కొరేన ఉడుత బట్టి కరుణి బ్రోతి దివని నిరనమ్మి దీని తండ్రి పలుకే బంగార మయేనా దండపాణి పలుకే బంగార మయేనా. మేడం, మీ చేతి వాళ్ళంతా పాటలు పాడించుకుంటూ ఉండాలని ఉంది మీ పాటలు ఉంటుంది. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకో రోజు నాకు తెలిసి మీతోని మీ అమ్మాయి కూడా పాడతారు అంటున్నారు కాబట్టి మీ ఇద్దరితో కూడా ఒక ప్రోగ్రామ్ నేను ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేద్దామని ఆలోచిస్తున్నాను. అలాగే తప్పకుండా. మా అమ్మాయి ఇప్పుడు FBలో కృష్ణ శతకంలో పద్యాలు రోజు ఒక పద్యాన్ని తీసుకొని దాన్ని పాడి
అలాగే దాని తాలూకు భావాన్ని కూడా ఇంగ్లీష్ లో, అంటే మరి తెలుగు రాని కొంతమంది పిల్లలు ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం అని పాడి తను పెడుతుంది అన్నమాట, ఎఫ్బి లో పెడుతున్నది. ఓకే ఓకే, చాలా మంచి పని అది, నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా చాలా మంది అదే చాలా బాగుందని అనుకుంటున్నారు ఇప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇంకా ఇంకా ఇంకేంటుంటాయి మేడం ఇప్పుడు, మీరు చాలా సంవత్సరాల నుంచి సంగీతం క్లాసెస్ అవి తీసుకుంటున్నారు కదా, సో ఇప్పుడు ఏంటి మీరు ముందు ఏంటంటారు దాన్ని, దీనికి సిలబస్ ఉంటాం కదా, ఏంటంటారు రిటర్న్ లైక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయేమో కదా దానికి? ఉంటాయి, తెలుగు యూనివర్సిటీ అని వాళ్ళు పెడుతుంటారు. అలాగే ఇంకా ఏంటంటే పిల్లలు నేర్చుకునే వాళ్ళకి మన సెంట్రల్ గవర్నమెంట్ 11 ఏళ్ళ నుంచి 14 ఏళ్ల లోపల వాళ్ళు అపియర్ అయితే వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తుంది అనమాట సంగీతం నేర్చుకోవడానికి. అంటే వాళ్ళు ఏంటంటే అప్పుడు గనక వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేయడం కానీ లేదా 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు కానీ, ఈ రెండింటి ఏది ముందైతే అది, అప్పటిదాకా వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు గవర్నమెంట్. మా దగ్గర నేర్చుకుంటున్న పిల్లల్లో కనీసం ఒక 10 మంది 10-15 మంది వరకు ఈ స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నారు అన్నమాట పిల్లలు. అంటే వాళ్ళకి ఒక నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు వాళ్ళకి. ఓకే, సో మేడం ఇప్పుడు మీరు చెప్పే ఇది ఏంటంటారు ప్రాక్టికల్ కాకుండా రిటర్న్ అనేది ఏదైతే మీ క్లాస్ ఉందో అది ఇటు కచేరి ఏంటంట కీర్తనలు వర్ణాలు చెప్పేటప్పుడు సైమల్టేనియస్ గా ఉంటుందో దానికంటూ వేరేగా క్లాసెస్ అవేమైనా ఉంటాయా? అవి సైమల్టేనియస్ గానే చెప్పుకుంటూ ఉంటాం మేము. అది టీచర్స్ ఆయా బ్రాంచెస్ లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ వాళ్ళు ఆ లెవెల్ కి వచ్చిన తర్వాత, అంటే రెగ్యులర్ గా కాకుండా ఒక సపోజ్ సర్టిఫికేట్ అని ఒక ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ మే లో ఉంటుంది అనమాట, ఆ ఏడాది వెళ్లే బ్యాచ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము జస్ట్ జనవరి నుంచి కూడా, అంటే మామూలుగా క్లాస్ లో చెప్తున్నప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం ఎలాగో, నేను చెప్పాను కదా ప్రతి సాంగ్ ని ప్రతి సాంగ్తాలకు సాహిత్యాన్ని కీర్తనలో ఉన్న రాగంలో విశేషాలు అన్ని ఎప్పుడు చెప్తూనే ఉంటాం పిల్లలకి. ఫోకస్డ్ గా థియరీ క్లాస్ అనేది ఏంటంటే ఎగ్జామ్ కి ముందర ఒక 3-4 మంత్స్ ముందు సిలబస్ మొదలు పెట్టి వాళ్ళకి చెప్పటం, అలాగే మేము ఆదివారాలు వాళ్ళకి సరదాగా మాక్ టెస్ట్ టెస్ట్లు అలాంటివి పెట్టి వాళ్ళ చేత మాట్లాడించి పిల్లల్ని ఏదైనా టాపిక్ మీద వాళ్ళు రాయమని అలాంటి యాక్టివిటీస్ కూడా ఇవన్నీ ఆదివారం క్లాసెస్ లో చేస్తూ ఉంటాం. చాలా చాలా ఓకే ఓకే, ఇంకా వచ్చారు పద్యం చెప్పడానికి. ఓకే ఓకే మేడం, చెప్పండి. ఇదివరకు మా మా ఊరి దేవుడు సూర్యనారాయణ స్వామి మీద రాసిన పద్యం చెప్పాను. ఇంకొకటి ఏంటంటే మా కుటుంబంలో కొన్ని తరాల నుంచి శ్రీరాముడు మాకు ఇలవెల్పు, అందుచేత ఆయన మీద చాలా పద్యాలు రాశాను. ఇంట్లో ఒక పద్యం ఇప్పుడు చదువుతాను. ఇది ఒక శేష పద్యం. తమకు బాధ కలు, అంటే ఇది చాలా సులువుగా అర్థమయ్యే భాషలో రాస్తాను సాధారణంగా నేను. తమకు బాధ కలుగ త్రాణమ్ము నిచ్చడి రమ్య నామం అది రామ రామ. ప్రాణం అంటే రక్షణ. తమకు బాధ కలుగ త్రాణమ్ము నిచ్చడి రమ్య నామం అది రామ రామ. ఓరుల బాధలు చూచి ఓర్వలేక మనసు రక్షింపుమని వేడు రామ రామ. ఎప్పటికైనా ఏదైనా బాధ కలిగితే రామరామ వాళ్ళని రక్షించమని అనుకుంటాం. కార్యము తలపెట్టి కైమోడ్పు చేయుచును వ్రాయు నామం అది రామ రామ. ఏదైనా పని మొదలు పెడితే ఆ పేపర్ మీద టాప్ లో మనం శ్రీరామాన్ని రాసి మొదలు పెడతాం. వినకూడనిది విన్న వీణు దోయిని మూసి రసన తోడను పలుకు రామ రామ. ఏదైనా వినకూడనిది శబ్దం వింటే చెవులు రెండు మూసుకొని రామరామ అంటాం మనం. కష్ట సుఖములందు కాచు నామము రామ, ప్రజల బ్రోచు నట్టి పదము రామ, మంచి చెడుల యందు మనడు నామము రామ, జన్మ సార్థకతకు జపము రామ. చాలా బాగుందండి. అయితే మనకి ఇప్పుడు ఒక ఇద్దరు కాలర్స్ యాడ్ అయ్యారంట, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం రామప్రసాద్ గారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, బాగున్నారా? హలో వెంకటరెడ్డి గారు, హలో, ఇంకెవరండి మొబైల్ కాలర్ ఉన్నారు? నమస్తే అమ్మ, చాలా బాగున్నాను. మరి రామప్రసాద్ వెంకటరెడ్డి గారు, మీ వాయిస్ కట్ అవుతుండీ అండి, ఒకసారి మళ్ళీ కట్ చేసి కాల్ చేస్తారా? అయితే ఎవరైనా ఉంటే మాట్లాడతారా మీ లోపల? నేను లోపల ఇప్పుడు బానే ఉంది, ఇప్పుడు వాయిస్ బానే, మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి రామ్ వెంకటరెడ్డి గారు.
రామప్రసాద్ గారు ఉన్నారు లైన్లో. హలో, నమస్కారం అండి రెడ్డి గారు. హలో, నమస్కారం అండి. చెప్పండి చెప్పండి. నమస్తే అండి రామప్రసాద్ గారు. నమస్కారం. చాలా మంచి విషయాలు చెప్తున్నారు. మరి ఇటువంటి కార్యక్రమం ఇటువంటి దరఖాస్తు కాదండి. మీ వాయిస్ మళ్ళీ కట్ అవుతుందండి. చాలా సంగీత గురించి నాకు ఎంతో ఇష్టమైన విషయాలు మీరు చెప్పడం జరిగిందండి. మరి కట్ అయింది రామప్రసాద్ గారు, అది కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కదా, మళ్ళీ కాల్ చేస్తారేమో. సో చాలా 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 బాగుందండి మీ సాహిత్యం కానీ మేడం గారు సంగీతం కానీ. ఈరోజు నిజంగా మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం, ఇద్దరు ఒకేసారి సంగీత సాహిత్యాలు కలిసి ఒకేసారి వచ్చి మమ్మల్ని అందరిని ఆనందపరిచారు నిజంగా. మా అమ్మాయి పాడిన పివరే రామస కూడా చిన్నది ప్లే చేస్తాను. తప్పకుండా మేడం, తప్పకుండా. పివరే రామ రసం రసనే పివరే రామ రసం పివరే రామ రసం రసనే పివరే రామ రసం జనన మరణ భయ శోక విభూ జనన మరణ భయ శోక జనన మరణ భయ శోక విభూరం సకల శాస్త్ర నిగమాగమసారం పివరే రామ రసం అసలు మేడం ఏం చెప్పాలి, అసలు మీరు మీరు పాడింది ఒక ఎత్తు, మీ అమ్మాయి పాడుతుంటే అందరం మునిగిపోయాం పూర్తిగా సంగీతంలో. ఇవాళ శృతి రవళి అని చెప్పి ఎఫ్బిలో అప్పుడే ఒక 10 రోజులు బట్టి ఈ రోజు శ్రీకృష్ణ శతకంతో పాటు మధ్య మధ్యలో ఏమైనా అకేషన్స్ వచ్చినప్పుడు ఇది శ్రీరామనవమి నాడు పాడిన పాట అన్నమాట. అలాగే మొన్న మృత్యుంజయ మంత్రం కూడా పాడింది. తప్పకుండా తప్పకుండా. అసలు పేరు తగ్గట్టుగా శృతి లయ ఎంత, శృతి రవళి ఎంత బాగుంది పేరు, బాగుంది మీ అమ్మాయి గొంతుకు అంతకన్నా బాగుంది. ఇంకా ఇవాళ మీ అసలు మీ ఇద్దరితో మాట్లాడుతుంటే మాకు మాటలు రావట్లేదు, ఎవరికి ఏం మాట్లాడడానికి లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, నిజంగా సాష్టంగ దండం పెడుతున్నాం. ఇక్కడ నుంచి అంతకన్నా మేము ఏం చేయలేకపోతున్నాం, మీరు చేస్తున్న ఈ మంచి పనికి, మీరు చేసిన ఇంత మంచి పని ఇంకా ఇంతింత పెరగాలి, ఇంకా ఇంతింత పెరగాలి, ఇంకా 10 మంది మీ చేతుల మీదుగా సంగీతంలోని సాహిత్యంలోని అన్నిట్లోని కూడా దేటలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత షో, ఈ మా షోకి ఎన్ఆర్ఏ రేడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా అందరికి ఇంత మంచి విలువైన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇద్దరికి, ధన్యవాదాలు. మాకు కూడా మా అభిప్రాయాలను మన్నించి మీరు మా వాయిస్ ని నలుగురికి వినిపింపజేసే అవకాశం ఇచ్చారు, చాలా ధన్యవాదం మీకు కూడా. అది నేను చెప్పాలండి, అసలు మాకు అంటే మీరు ఇన్ని కచేరీలు ఇన్ని ప్రోగ్రామ్లు ఇస్తూ ఇన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తూ కూడా ఈ రాత్రి పూట ఆల్రెడీ మీకు 11:30 అయిపోయింది ఇండియాలో, అయినా సరే మీరు ఆ టైంకి మేము వస్తామమ్మా అని మీరు నాకు అడిగిన వెంటనే ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ అండి ఇద్దరికి. సో విన్నారు కదండి మన మన షోకి ఈరోజు చక్కగా ఇద్దరు మహానుభావులు ఇచ్చేసి మన అందరినీ వాళ్ళ సంగీత సాహిత్యాలతో మనం ఎంతో అలరింపచేసి ఎంతో మంత్రముగ్ధుని చేశారు.
సో ఇలాంటి ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ మంచి మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఇంకా అలరింప చేయడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒకసారి మళ్ళీ వీళ్ళ వీళ్ళు స్థాపించిన అకాడమీ పేరు హంస అకాడమీ, అది విశాఖపట్నంలో ఉంది. మీకు ఇంకేం డీటెయిల్స్ కావాలి అంటే నాకు కానీ లేకపోతే తెలుగు అనరే ఇక్కడ అనరే రేడియో కానీ మీరు మెసేజ్ చేయండి, మిగిలిన డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. విను వినిపించే ప్రవాసాంధ్ర గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో, సైనింగ్ ఆఫ్ యువర్ ఆర్జే సౌజీ. బాయ్.